కాకీ డ్రెస్ తో పోలీసులకే సినిమా చూపించిన ఓ యువతిని అరెస్టు చేశారు అసలు పోలీసులు. ఏడాదిగా నకిలీ సూడో రైల్వే ఎస్ఐగా చలామణి అవుతున్న మాళవిక అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాళవిక నార్కట్పల్లికి చెందిన యువతి. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మాళవిక 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. అయితే కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు. తల్లిదండ్రులు బాధపడుతుండటంతో ఎస్ఐ అవతారం ఎత్తింది మాళవిక. ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుని యూనిఫామ్ ఐడి కార్డులు తయారు చేయించుకుంది మాళవిక. తన పెళ్లి సంబంధానికి కూడా యూనిఫామ్ లోనే వెళ్లింది. అయితే పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్లు పై అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. మాళవికది నల్గొండ జిల్లా నార్కట్పల్లిగా గుర్తించారు పోలీసులు. నల్గొండలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ అంటూ పోలీస్ అంటూ చెప్తూ తిరుగుతున్నటువంటి ఓ యువతని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇంతకుముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైల్వే పోలీసులు ఎందుకు ఈ పోలీస్ అవతారం ఎత్తాల్సి వచ్చింది, దీనివల్ల యువతికి పొందినటువంటి లాభం ఏంటి, అసలు పోలీస్ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనే దాంతో కూడా పోలీసులు పూర్తిగా ఆ వివరణను కూడా మీడియా ముందు అందజేయడం జరిగింది. నార్కట్పల్లికి చెందినటువంటి మాళవిక నిజాం కాలేజ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాయడం జరిగింది. ఆ ఎస్ఐ పరీక్ష రాసిన తర్వాత కంటి సమస్య కారణంగా వైద్య పరీక్షలో ఆమె క్వాలిఫై కాకపోవడము, మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని తిరగాలనే కోరికతోటి ఆ డ్రెస్ తోనే ఉండాలి, ఆ డ్రెస్ ఆ రకంగానే కంటిన్యూ అవ్వాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తల్లిదండ్రులు కానీ రాబోయేటువంటి భర్త కానీ తను నిజంగానే ఎస్ఐ అని నమ్మి తనను పెళ్లి చేసుకోవాలంటూ మాత్రం ఒక డ్రామా కథ స్క్రీన్ ప్లేని తనే పూర్తిగా డైరెక్ట్ చేసుకుంటూ దీని ద్వారా అదే నకిలీ డ్రెస్ ఎస్ఐ ద్వారా కూడా చలామణి అవుతుండగా పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో మాళవికని అరెస్ట్ చేసి ఇంతకుముందే రైల్వే పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరిగింది. నార్కట్పల్లి గ్రామంలో ఎస్ఐగా చలామణి అవుతూ నల్గొండకు చెందినటువంటి పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. శంకర్పల్లిలో డ్యూటీ చేస్తా ఉన్నాను, శంకర్పల్లిలోనే విధులు నిర్వహిస్తా ఉన్నాను, రాబోయేటువంటి రోజులలో తనకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ కూడా రాబోతా ఉంది, ఇప్పటికు తన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు కూడా ఈ రకంగా ప్రతిసారి తల్లిదండ్రులకు కలిసిన స్నేహితులకు మిగతా పోలీస్ అధికారులను సైతం ఈ రకంగానే బురడీ కొట్టించింది అంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ వ్యవహారం అంతా కూడా తనకు ఎస్ఐ అని చెప్పుకున్నటువంటి క్రమంలో మంచి సంబంధాలు వస్తున్నటువంటి టైంలో ఎవరైతే అక్కడ వైపు నుంచి పెళ్లి సంబంధాలు చూస్తా ఉన్నారో ఆ యువకుడికి నేరుగా ఎస్ఐ డ్రెస్ లో ఉండి రెగ్యులర్ గా పోలీసింగ్ చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు ఆ అబ్బాయికి నేరుగా పంపించడము, ఆ అబ్బాయికి కొంత డౌట్ ఉన్నటువంటి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారిని ఎంక్వైరీ చేయగా అసలు ఈ పేరుతో అమ్మాయిలు సెలెక్ట్ అవ్వలేదని, ఆ పేరుతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో పోలీసులు అమ్మాయిలు లేనే లేదంటూ మాత్రం ఆ నిర్ధారణ చేయడంతో బాధితుడు కూడా ఒకసారి అవాక్కు తిన్నాడు. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుని యూనిఫామ్ ఐడి కార్డు తనకు ఒక వాహనము దానికి ఒక డ్రైవర్ గన్మెన్ కూడా రెగ్యులర్ గా ఈమె ఇదే యాక్టివిటీకి పాల్పడతా ఉన్నట్టు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం బయటపడింది. పెళ్లి సంబంధాల కోసమే అబ్బాయి తరపు వాళ్లకు తరచుగా ఈ రకంగానే పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఆమె చేస్తున్నటువంటి రీల్స్ షార్ట్స్ అన్నిటిని కూడా పంపించడంతో ఈ బండారం అంతా బయటకు వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఆర్పీఎఫ్ యూనిఫామ్ తో చేసినటువంటి రీల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఆ వీడియోస్ అన్నిటిని కూడా పోలీసులు తెప్పించి పరిశీలించిన తర్వాత నిజంగానే ఒరిజినల్ పోలీస్ లాగా వ్యవహరించి చాలా మంది అమాయకులని అబ్బాయిలని మోసాలకు పాల్పడింది అంటూ కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తాయని, గత ఏడాది నుంచి నకిలీ ఎస్ఐగా చలామణి అవుతా ఉంది మాళవిక అంటూ మాత్రం పోలీసులు గుర్తించారు. మాళవిక కుటుంబ సభ్యుల వివరాలు, మాళవిక ఇంకేదైనా పోలీస్ పేర్లు చెప్పుకొని అక్రమాలకు డబ్బులు వసూలు చేయడము, పెళ్లి పేరుతో వారి నుంచి ఏదైనా ఎక్స్ట్రా అదనపు కట్నాలు తీసుకోవడం, ఎదురు కట్నాలు తీసుకోవడం, ఈ రకంగా ఏదైనా వ్యవహరించిందనే దానిపై కూడా మాళవిక పూర్తి ట్రాక్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రవితేజ.